వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ తీరును ఖండించి బయటికి వచ్చిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరతారనేది ఇంకా సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరతారనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సీఎల్పీ నేత బట్టి విక్రమార్కతో భేటీ అవ్వడం రాజకీయ వర్గంలో ప్రాధాన్యత సంతరించుకుంది. నకిరేకల్ నియోజకవర్గం కేతపల్లి వద్ద పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శిబిరం వద్ద భేటీ. మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సీఎల్పీ నేత బట్టి విక్రమార్కను కలిశారు. వడదెబ్బ కారణంగా రెండు రోజులుగా అస్వస్థతకు గురైన బట్టి విక్రమార్కను పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బట్టి త్వరగా కోలుకోవాలని పొంగిరెడ్డి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అనంతరం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ లో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణాలపై ఇద్దరు మధ్య 40 నిమిషాలకు పైగా ఏకాంతంగా చర్చలు జరిగాయి. ఖమ్మంలో జరగబోయే పాదయాత్ర ముగింపు సభ, పార్టీలో చేరికల అంశంపై ఈ సందర్భంగా వారి మధ్య చర్చ జరిగింది. అనంతరం పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి బట్టి విక్రమార్క కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మాయ మాటలతో 2 సార్లు అధికారంలోకి వచ్చారని, ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని తెలిపారు. కేసీఆర్ పాలనకు చర్మగీతం పాడేందుకు బట్టి పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని తెలిపారు. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు, ఉద్యమకారులు గుర్తిస్తారు. ఆత్మ బలిదానాన్ని చేసుకున్న శ్రీకాంతాచార్యులు గారు లాంటి అనేక మంది యువకులు గుర్తొస్తారు. ఇప్పటిదాకా మీకు గుర్తు రాలేదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గడిచిన 9.5 సంవత్సరాల నుంచి శ్రీకాంతాచార్య గారి తల్లి శంకరమ్మ గారిని సన్మానించాలి కానీ, వారిని గౌరవించుకోవాలని కానీ, వారిని పొట్టలో పెట్టుకొని చూస్తామని మీ చూసుకుంటామని చెప్పింది. ఇప్పటిదాకా గుర్తు రాలే. ఇంకొక 3-4 నెలలలో ఎన్నికలు ఉండగానంగా ఇప్పుడు గుర్తొచ్చాయి. అదే రకంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంకా 3-4 నెలలు వెళ్ళి నేను ఎన్నికలు ఉన్నాయనగా ఇప్పుడు గుర్తొచ్చింది. ముందు 5 లక్షలతో కట్టిస్తానన్నాడు, మళ్ళీ 5 లక్షల నుంచి 3 లక్షలకు వచ్చాడు. అది కూడా 3 విడతలకు ఇస్తాడట. అంటే మీరున్న షెడ్లు, రేకుల షెడ్లో చిన్న పూరిడిలో పీకేసుకోండి, చెట్ల కింద ఉండండి, మొదటి విడత 1 లక్ష రూపాయలు ఇస్తా, మళ్ళీ తర్వాత మీకు వెళ్ళి కూడా చూడ. ఇది సంస్కృతి, సంస్కారం ఈ కల్వకుంట్ల చంద్రశేఖర. బీసీ బంద్ ఏమీ లేదండి. ఏ స్కీమ్ అయినా కూడా మోచేతికి బెల్లం రాసో తేనె రాసో మీరు నాకండి అనే టైప్ ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఎప్పుడైనా ఒక్కసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, పద్దాకా మీ మాయ. బట్టి విక్రమార్క మాట్లాడుతూ పొంగిరెడ్డిని కాంగ్రెస్ లోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. కోట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం దోపిడీకి గురవుతుందని అన్నారు. ఏ లక్ష్యంతో తెలంగాణ తెచ్చుకున్నామో అవన్నీ నిరుపయోగంగా మారుతున్నాయని, బీఆర్ఎస్ పార్టీ బంగాళాఖాతంలోకి వేయాలని పొంగిరెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారని భయపడుతున్నారని తెలిపారు. పొంగిరెడ్డి చేరిక సభ ఎప్పుడు ఉంటుందో త్వరలో చెప్తామని అన్నారు. వారి జీవితాల్లో మార్పు తీసుకొని రావటం కోసం మనం చేయాల్సిన ప్రయత్నం మనందరిపైన ఉన్నది. దాన్ని మీరు మంచి నిర్ణయం తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నారు. దాన్ని మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము కూడా మిమ్మల్ని, మీతో పాటు మీ మిత్ర బృందానికి కూడా సంపూర్ణంగా నిండు మనసుతో కాంగ్రెస్ పార్టీలోకి రావాలని. కాంగ్రెస్ పార్టీ ద్వారా సోనియా గాంధీ గారు ఏదైతే ఆశించారో ఆ తెలంగాణ సమాజ నిర్మాణం జరగాలని చెప్పి ఆ చేసే ప్రక్రియలో మీరు కూడా ప్రధాన భూమిక పోషించాలని చెప్పి మనస్ఫూర్తిగా మనసావాస సిఎల్పీ పక్షాన్ని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. నిన్న మా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, మిగతా నాయకులు కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు నాతో ఫోన్లో మాట్లాడారు. అన్ని విషయాలు మాట్లాడిన తర్వాతనే ఒక యాక్షన్ పద్ధతి ప్రకారం ఆహ్వానించడం కోసం వారు అక్కడికి వెళ్ళారు. సరే, నేను కూడా అక్కడ ఉండి ఉంటే వెళ్ళేవాడిని, పాదయాత్రలో ఉండటం వల్ల నేను అక్కడ పోలేకపోయాను. రాష్ట్రాన్ని